49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో కుంభంలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. భాగ్యస్థానంలో గురు బుధరాహువులు సంచరిస్తున్నారు. ప్రథమార్థం వరకు దశమంలో రాశ్యాధిపతి అయిన రవి, వ్యయస్థానంలో నీచలో కుజశుక్ర సంచారం, తృతీయంలో కేతు సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ గ్రహగతుల్ని గనక కాస్త పరిశీలించి చూసినట్లయితే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో వాళ్ళకి పరిశీలించిన దాంట్లో మేషరాశి తర్వాత సింహరాశి వాళ్ళకే ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సింహరాశి వాళ్ళకి చాలా విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మరి కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సింహరాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో ద్వితీయాధిపతి పంచమాధిపతితో కలిసి ఇక్కడ భాగ్యస్థానంలో కూర్చొని ఉండడం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో తిరుగులేదు. అంటే ఆర్థికంగా ఏ వృత్తి చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా చక్కటి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో సప్తమాధిపతి శని ఉండటం వల్ల జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏమన్నా పొరపాటున ఉంటే, ఉండే అవకాశం లేదు, పొరపాటున ఏమన్నా ఉంటే అవి ఈ మాసం తప్పనిసరిగా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే జీవిత భాగస్వామితో మంచి ర్యాపో ఏర్పడుతుంది. అంటే మంచి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కాలక్షేపాలు చేయటం కూడా జరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో కూడా వాళ్ళ విషయంలో కూడా వాళ్ళతో ప్రవర్తించేటువంటి తీరులో కూడా మీ యొక్క మాటకే వాళ్ళు విలువ ఇవ్వటం, మీ మాటని గౌరవించటం, మీరు చెప్పినట్లుగానే వ్యాపారాలు నడపడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ విషయాల్లో చాలా బాగుంది. రాశ్యాధిపతి అయిన రవి దశమంలోనూ, తర్వాత ప్రథమార్థం దశమంలో ఉంటాడు, ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ ఈ లాభస్థానంలో సంచరిస్తాడు. ఈ రవిగ్రహ సంచార రీత్యా ఏది పట్టినా బంగారంగానే ఉంటుంది. అంటే సర్వసాధారణంగా పెద్ద పెద్ద బాధ్యతలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద అధికార బాధ్యతలు చేపట్టగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సింహరాశి వారికి, అలాగే ధైర్యం, ముక్కుసూటితనం, నిజాయితీ ఇటువంటి లక్షణాలు కలిగిన సింహరాశి వారికి రవిగ్రహ అనుకూలత ఏదైతే ఉందో ప్రతి పనిలోనూ దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే విధంగా ఈ మాసం గ్రహగతి ఉంటుంది. సహజంగానే పట్టుదల, దీక్ష, కార్యదీక్ష, చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలసట ఎరగకుండా శ్రమ చేయగలిగిన శక్తి ఉన్న మీనరాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. అంటే ఈ మాసం మీరేం చేయొచ్చు, గ్రహగతులు బాగున్నాయి కనుక కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఒప్పుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలోచించుకోకుండా స్టార్ట్ చేయవచ్చు. అట్లాగే నూతన ప్రయత్నాలు, నూతనంగా కొన్ని క్రియేటివ్గా ఆలోచించి చేయటం, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఇది ఈ రంగం ఆ రంగం అనేమి లేదండి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉన్నది. ఇకపోతే ఈ మాసంలో కొంత భాగం మాత్రం జన్మరాశిలోకి కొంత కుజుడి యొక్క ప్రభావం పడుతోంది. పడ్డప్పుడు ఏ స్థానంలో ఉన్న జన్మరాశిలో పడ్డ చిన్న ఇబ్బంది అయితే ఒకటి ఏర్పడుతుంది. ఏంటంటే మీలో మీకు తెలియకుండానే కొంత దూకుడు స్వభావం, దుందుడుకు స్వభావం ఏర్పడుతుంది. దీనివల్ల ఎవరిని లెక్క చేయకపోవటం, నేను చెప్పేది నిజమే, నేను చెప్పేది నిజాయితీతో కూడుకుని ఉంది కనుక నేను ఈ విషయం చెప్పడానికి అనుకోలే, ఏమాత్రం ఆలోచించను, నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు ఎంతమంది ముందైనా చెప్తాను అనేటువంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం,
అలాగే దుందుగుడుకుగా అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం, ఇటువంటి వాటి రీత్యా మాత్రం ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయొద్దు. మరి ముఖ్యంగా ఈ కుజగ్రహ ప్రభావం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తగాదాలు, ఘర్షణలు, కోర్టు కేసులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మీది కాని విషయాల్లో మీరు ఈ మాసం పొరపాటున కూడా వేలు పెట్టవద్దు. అట్లాగే మీకు ఈ మాసంలో పొరపాటున ఎవరికైనా అప్పిచ్చారనుకోండి, తిరిగి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి ఎవరికి కూడా రుణాలు ఇవ్వవద్దు, షూరిటీ సంతకాలు పెట్టవద్దు. షూరిటీ సంతకాలు అంటే ఒక వ్యక్తి రుణం చేస్తారు, మీ స్నేహితుడు కావచ్చు, మీ బంధువు కావచ్చు. రుణం చేస్తే మీరు దాన్ని ఒకవేళ అతను తీర్చలేకపోతే నేను తీరుస్తానని షూరిటీ సంతకం పెట్టారనుకోండి, ఇంకా తిరిగి రాదు. కాబట్టి అటువంటి పొరపాట్లు ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాసంలో చేయవద్దు. అట్లాగే క్షణికమైనటువంటి ఆవేశం, కోపం ఏర్పడబోతున్నాయి. అంటే ఒక రకంగా మామూలు భాషలో చెప్పుకోవాలంటే నాకు ఆ సమయంలో బీపీ పెరిగిపోయింది, అరిచాను, తిట్టాను, కోప్పడ్డాను, లేదా అవతలకి తోశాను, ఇటువంటి మాటలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అనవసరమైన కోపతాపాలకి తావు ఇవ్వద్దు. ఇవన్నీ కలిగించేటువంటి పరిస్థితి కుజగ్రహ సంచారం వల్ల మాత్రమే జరుగుతుంది ఈ మాసం. కారణం ఏంటంటే వ్యయస్థానంలో ఉన్న జన్మలగ్నం మీద, జన్మరాశి మీద ప్రభావం చూపించిన కర్కాటక రాశి ఇక్కడ కుజుడికి నీచస్థానం కనుక ఏమవుతుంది, ఇటువంటి అనవసరమైనటువంటి ఆవేశాలకి గురవటం అనేటువంటిది జరుగుతుంది. దానికి మీరు చేయవలసింది ఏంటంటే కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఏంటంటే మంగళవారం నియమాలు పాటించటం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో తమలపాకులతో అర్చించటం, అలాగే మంగళవారం నాడు ఒక పొద్దు భోజనం చేసి రెండవ పొద్దు ఉపవాసం ఉండడం, ఇలాంటివి తప్పనిసరిగా చెయ్యాలి. వీటితో పాటుగా ఈ మాసం సింహరాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ ఏంటంటే, ఈ రెమెడీ వల్ల లాభం కూడా చెప్తాను. ఫస్ట్ ఈ రెమెడీ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కోతులకి ఆహారం పెట్టండి, కోతులకి ఆహారం అందేటట్లుగా చేయండి, అన్నదానం చేయండి. ఇవి రెండు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, గోచారం చాలా బాగుంది, ఇందులో డౌట్ ఏం లేదు. కానీ మీ జాతకరీత్యా గ్రహగతులు, దశాంతర దశలు కాస్త వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుంది, ఈ కుజగ్రహ ప్రభావం పట్టడం వల్ల, అలాగే ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఏం జరిగే అవకాశం ఉందంటే, ప్రతి పని స్లో డౌన్ అవుతుంది. అంటే ఈ పని ఈ మాసంలో, ఇగో ఈ రెండు మూడు రోజుల్లో అయిపోవాలి అనుకుని మొదలు పెడతారు. మొదలుపెట్టినటువంటి పని మూడు రోజులు కాస్త నాలుగు రోజులు అవుతుంది, నాలుగు రోజులు కాస్త పది రోజులు అవుతుంది, పది రోజులు కాస్త 15 రోజులు, ఈ నెల కూడా అయిపోతుంది. అట్లా ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ వ్యాపార విస్తరణ కోసం, బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేశారనుకోండి, చిన్న చిన్న కారణాలతో వాళ్ళు లోన్ రిజెక్ట్ చేయటం, లోన్ ఆపడానికి ప్రయత్నం చేయడం చేస్తారు. నేను చెప్పినటువంటి పరిహారం అంటే కోతులకి ఆహారం పెట్టడం కానీ, ప్రజలకి అన్నదానం చేయటం కానీ చేస్తే మీకు ఆ ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి. ఈ మాసం సింహరాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీకు శత్రువులు ఎక్కడో ఉండరు, మిమ్మల్ని శత్రువులు ఏమీ చేయలేరు, మీకు ఎదురుబడి శత్రువులు మీకు ఎదురుబడి మిమ్మల్ని గెలవలేరు, శత్రువుల మీద మీదే ఆధిక్యత అవుతుంది. కానీ మీకు ప్రధానమైన శత్రువు ఒకళ్ళు ఉన్నారు, అదేంటంటే అది మీ కోపమే. కనుక ఈ కోపం అనేటువంటి శత్రువుని ప్రయత్నపూర్వకంగా ఈ మాసం జయించండి. ఈ పాయింట్ ఈ మాసం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే, కుజగ్రహ ప్రభావం మీ మీద బలంగా పడబోతోంది. అన్నీ బాగున్నా కూడా ఇట్లా అనవసరమైన విషయాల్లో కోపతాపాలు ప్రదర్శిస్తే గొడవలు అయ్యి ఆర్థిక నష్టాలు వచ్చి ఇబ్బందులు పడి కేసులు వచ్చి ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ మాసం కోపం మీకు ఉండకూడదు. ఇకపోతే ఈ మాసం మీరు చాలా పెద్ద పెద్ద సమస్యల్ని, మీకు సంబంధించిన సమస్యలైనా, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధించిన సమస్యలనైనా సరే, ఎంత పెద్ద సమస్యలనైనా సరే చిటికలో పరిష్కారం చేయగలుగుతారు. వాటికి పరిష్కారం ఇంత సింపుల్గా ఎలా చేయగలిగాడు అని జనం ఆశ్చర్యపోయేటట్లుగా, చాలా పెద్ద పెద్ద సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇటువంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి సింహరాశి వాళ్ళకి. అలాగే ఈ మాసం స్త్రీల వల్ల మీకు మంచి లాభం కలుగుతుంది. ఈ స్త్రీల వల్ల అంటే ఇక్కడ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, కడుపును పుట్టినటువంటి బిడ్డ కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు.
ఈ మాసం స్త్రీ మూలక సహాయం అలాగే స్త్రీ మూలక లాభం కలుగుతుంది. సహాయం లాభం అంటే అర్థం ఏంటి? ఇక్కడ స్త్రీలు మాట సాయం చేయొచ్చు, అలాగే మీకు ఆర్థిక సహాయం చేయొచ్చు, మీ తరఫు నిలబడచ్చు, మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అటువంటి సహాయ సంపూర్ణ సహాయ సహకారాలు ఈ మాసం స్త్రీ వల్ల మీకు కలిగే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, కానీ కొంత కుజగ్రహరీత్యా ఇబ్బందులు ఉన్నాయి. కనుక వాహనాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అది కూడా 6-9 టోటల్స్ ఉన్నటువంటి వాహనాలు కలిగినటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రల విషయాల్లో కూడా అనవసరమైన సాహసాలు చేయొద్దు. కనుక ఈ విషయాలు మాత్రం కాస్త జ్ఞాపకం ఉంచుకుని జాగ్రత్తగా ఉంటే ఓవరాల్గా అన్ని అంశాలు బాగున్నాయి. అవసరమైనప్పుడు మాత్రం కుజ శుక్రగ్రహాలకు సంబంధించిన సంపూర్ణ శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవటం ఉత్తమం. దానివల్ల మరింత అభివృద్ధి పథంలోకి ముందుకెళ్ళగలుగుతారు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని సింహరాశి వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.